హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పశ్చిమ తీరంలో సౌరాష్ట్రలో విరావల సమీపంలో ఉన్నటువంటి సోమనాథ ఆలయం శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది అని నమ్ముతారు ఇది గుజరాత్లోని ఒక ముఖ్యమైన తీర్థయాత్ర మరియు పర్యాటక ప్రదేశం దీనికి సంబంధించి ఐఐటి గాంధీనగర్ మరియు నాలుగు ఇతర అనుబంధ సంస్థల పురావస్తు నిపుణులు జిపిఆర్ పరిశోధన చేశారు దీని ఆధారంగా భారత పురావస్తు శాఖ పెద్ద దావా వేసింది సోమనాథ్ ఆలయం కింద మూడంతస్తుల భవనం కూడా ఉందని ఆ శాఖ చెబుతోంది భవనం ఎల్లా ఆకారంలో ఉంది అంతేకాకుండా సోమనాథ్ ఆలయ దిగ్విజయ్ గేట్కు కొంత దూరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చుట్టూ బౌద్ధ గుహలు ఉన్నట్లుగా విచారణలో వెలుగులోకి వచ్చింది ఒక సంవత్సరం క్రితం రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ ఆలయాన్ని పురావస్త సర్వే చేయాలని భారత పురావస్తు శాఖ అధికారులను ఆదేశించారని మీకు తెలియజేద్దాం సోమనాథ్కు మోదీ ట్రస్టీగా కూడా ఉన్నారు ఆయన ఆదేశాల మేరకు ఏడాది పాటు ఇక్కడ పురావస్తు శాఖ విచారణ సాగింది అనంతరం ముప్పై రెండు పేజీల నివేదికను తయారు చేసి సోమనాథ్ ట్రస్ట్కు సమర్పించారు సోమనాథ్ ఆలయం కింద మూడంతస్తుల భవనం కూడా ఉందని అదే నివేదికలో పేర్కొన్నారు అప్పటి నుండి సోమనాథ్ ఆలయాన్ని ఇస్లామిక్ ఆక్రమణదారులు పదే పదే కూల్చివేశారని చెప్పబడింది అటువంటి పరిస్థితుల్లో పాత ఆలయం పైన కొత్త నిర్మాణానికి పునాదివేశం ఉండవచ్చు ఇది క్రీస్తు శకం ఎనిమిది వందల పదిహేనులో పునర్నిర్మించబడింది అప్పుడు మాలియాకు చెందినటువంటి రాజా భోజ్ మరియు గుజరాత్కు చెందిన రాజా భీమ్దేవ్ నిర్మాణం యొక్క అవశేషాలపై నాలుగోసారి పునర్నిర్మించారు ఆ తర్వాత పదహారు వందల అరవై తొమ్మిదిలో మళ్ళీ ఇక్కడ ఆలయం సిద్ధమైంది ఇది ఐదవసారి దీనిని రాజ్ కుమార్ పాల్ సిద్ధం చేశారు ఇప్పుడు ఈ ఆలయ ఏర్పాట్లు మరియు నిర్వహణ పనులు సోమనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ప్రభుత్వం ట్రస్ట్కు భూమి తోటలు ఇవ్వటం ద్వారా ఆదాయాన్ని ఏర్పాటు చేసింది ఈ తీర్థయాత్ర ఇప్పుడు పితృగణాల శ్రాద్ధం నారాయణ బాలి మొదలైన వాటికి ప్రసిద్ధి చెందిందని చెప్పాలి చైత్ర బాద్ర కార్తీక మాసంలో ఇక్కడ శ్రాద్ధం చేయడం యొక్క విశేష ప్రాముఖ్యత గురించి చెప్పబడింది ఈ మూడు నెలల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా హిరాన్ కపిల మరియు సరస్వతి అనే మూడు నదుల సంగమం ఇక్కడ జరుగుతుంది ఈ త్రివేణి స్నానానికి విశేష ప్రాముఖ్యత ఉంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సోమనాథ్ ట్రస్ట్ ఆలయంలోని పన్నెండు వందల యాభై కలశాలను బంగారంతో పొదిగించాలని నిర్ణయించింది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఆర్డర్ ఇచ్చారు అయితే ఇక్కడ మొత్తం పన్నెండు వందల యాభైలో ఎనభై పెద్ద కలశలు ఉన్నాయి ఒక కలశం సగుటున మూడు కిలోల బరువు ఉంటుంది ఈ కలశాలన్నీ బంగారు వర్ణంతో వెలిగిపోతాయి గత డెబ్బై ఏళ్లలో ఆలయ శిఖరంపై వాతావరణ ప్రభావం దృష్టిలో ఉంచుకుని అవసరమైనటువంటి పనులు ప్రారంభించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి